సార్ ప్రతి వ్యక్తికి ఏం సాధించాలన్నా కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యం. అట్ ద సేమ్ టైం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు అంటారు, అంటే క్లారిటీ లేని ఓవర్ కాన్ఫిడెన్స్. సో దానికి మీరేమంటారు? అంటే ఇక్కడ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఓవర్ కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్ అని మూడు జోన్లు ఉంటాయి. బాగా భయాలతో బతకడము తప్పే, బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ బతకడం తప్పే. కాన్ఫిడెన్స్ జోన్ ఉండాలి. సాధారణంగా ప్రతి ఒక్క వ్యక్తికి తాను కాన్ఫిడెన్స్ జోన్లో ఉన్నాడో ఓవర్ కాన్ఫిడెన్స్ జోన్లో ఉన్నాడో తెలుస్తుంది. తెలియకపోతే ఎవరెవరు నేర్పుతారు? నా తెలిసి నేర్పాలి ఇద్దరు ఉంటారు, ఒకటి అనుభవం, రెండు గురువు. అంత సింపుల్. గురువు లేకపోతే అనుభవం కేరం నేర్పుతుంది, బొట్టిగా లేస్తుంది. అందుకని నా దృష్టిలో ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. వెహికల్ను కొన్న తర్వాత దానికి ఏదో సీసీ హార్స్ పవర్ ప్రకారం మరీ బొత్తిగా నెమ్మదిగా 20 వెళ్ళినా తప్పే, 20 కిలోమీటర్స్ పర్ అవర్. ఎందుకు అంత పెద్ద బండి? అందుకని నడిచేళ్ళు. 200 పర్ కిలోమీటర్ పర్ అవర్ వెళ్ళినా తప్పే, పైకి పోతావు. అందుకని జీవితం అనే రోడ్డు మీద రోడ్డుని బట్టి అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి ఏ స్పీడ్లో వెళ్ళాలని తెలుసుకున్నవాడు గొప్పవాడు. ఏ స్పీడ్లో వెళ్ళినా అల్టిమేట్గా ప్రమాదానికి గురి కాకుండా వెళ్ళాలనుకున్నవాడు గొప్పవాడు. ఏ స్పీడ్లో వెళ్ళినా ప్రమాదానికి గురి అవకాశం ఉందని తెలుసుకున్నవాడు విజ్ఞుడు. ఏ స్పీడ్లో వెళ్ళినా అనుకోకుండా అయినా ప్రమాదం జరిగినా తిరిగి నిలబడాలి అనుకున్నవాడు ఆత్మవిశ్వాసి. ప్రమాదం జరుగుతుందేమో అని రోడ్డు మీదకే రానివాడు పిరికివాడు, ఆత్మన్యూనత భ్రాంతి ఉన్నవాడు, భయస్థుడు. నాకేం రాదురా భయ్, నేను స్వర్గం నుంచి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్, నాది వేరు. అందరూ అయితే యాక్సిడెంట్ చేస్తారు, మనం చేయం, హెల్మెట్ అక్కర్లేదు మనకి, ట్రిపుల్ రైడింగ్ వెళ్ళచ్చు, ఏమనుకుంటున్నావు నువ్వు అనుకున్నవాడు గర్వి, గర్విష్టి, గర్వ ఉన్నవాడు. ఇది దీని ప్రకారం నువ్వు ఎక్కడ ఉండు, ఇట్ ఈజ్ అవర్ లైఫ్, వెర్ యూ వాంట్ టు బీ యూ కెన్, అట్లా. అందుకని నేనైతే ఉంటానంటే నీకు నువ్వే జడ్జ్ చేసుకోవాలి, వెదర్ యు ఆర్ ఇన్ ద కాన్ఫిడెన్స్ జోన్, ఇన్ఫీరియారిటీ కాన్ఫిడెన్స్ జోన్, ఆర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ జోన్. అలా